ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా సర్వోన్నతుడైన యేసు క్రీస్తు నామములో మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అభిషేక స్వరం అనే మా కార్యక్రమమునకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియులారా మీ అందరూ బాగున్నారా దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలని దేవుని యొక్క వాక్యానుసారముగా ప్రతిదినము నూతన శక్తి నూతన బలము పొందాలి అని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రియులారా దేవుని సన్నిధి మనకు తోడుగా ఉన్నది ఈ దినాల్లో దేవుని కృప కొరకై వేడుకుందాం ప్రభు తప్పక మనకు సహాయం చేస్తాడు బైబిల్లో రాయబడిన ఒక మాట ఏంటంటే ఆపత్కాలమందు నీవు నన్ను గుచ్చి మొరపెట్టు నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమపరచదు ప్రియులారా మీకు వచ్చే సమస్యలు మీకు వచ్చే కష్టాలు మీకు కలిగే వేదనలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించండి ప్రభు తప్పక ఆ వేదన నుండి సమస్యల నుండి కష్టం నుండి విడిపిస్తాడు దేవుడే సహాయం చేస్తాడు అపాయాన్ని తప్పిస్తాడు ఆపదను తప్పిస్తాడు ప్రభు తప్పక మీకు సహాయం చేస్తాడు యిర్మీయా గ్రంథ ధ్యానాలు మనం ధ్యానిస్తూ వస్తున్నాం ప్రియులారా ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం నుండి క్లుప్తంగా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ప్రియులారా కావున సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకింపు వారిని చొక్కము చేయునట్లుగా నేను వారిని కరిగించుచున్నాను నా జనులను బట్టి నేను మరేమీ చేయుదును ప్రియులారా ప్రభు ఇక్కడ చెప్తున్న ఒక మాట ఏంటి అంటే ఆలకింపుము వారిని చొక్కము చేయునట్లుగా నేను వారిని కరిగించుచున్నాను ఈ పదానికి అర్థం ఏంటంటే వెండిని లేక బంగారాన్ని కొలిమిలో వేసి కరిగించినట్లుగా నేను నా ప్రజలను కరిగించబోతున్నాను ఇస్రాయిల్ ప్రజలకి కలిగిన విధానం ఎలా ఉంది అంటే శత్రురాజుల చేతికి అప్పగించబడి వారు వీరిని బాధ పెట్టటము ద్వారా వీరి జీవితంలో కొంత పశ్చాత్తాపాన్ని పుట్టించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ప్రియులారా కొంతమంది హృదయాలు బాగా కఠినమైపోతాయి దేవుని మాట వినకుండా దేవుని మీద తిరుగుబాటు చేయటానికి అస్సలు దేవుడు పిలిచినా కూడా వినని దానికి వారి హృదయాలు అలా కఠినంగా మారిపోతాయి అప్పుడు దేవుడు ఏం చేస్తాడు కొంచెం సెగబెడతాడు వేడి తగిలితే కఠినమైంది కూడా మెత్తబడటం ప్రారంభిస్తుంది అలాగూ ఒక శోధన ఒక నొప్పి ఒక బాధ వారి గుండెల్లో కలిగించడం ద్వారా అప్పుడు వారు దేవుని సన్నిధిలో మెత్తనైన హృదయం కలిగిన వారుగా మారుతారు ఆ సమయంలో ఒక శుద్ధీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది మట్టి అంతటినీ తీసి బయటేస్తాడు అంటే హృదయంలో ఉన్న పాపం అంతటినీ తీసి బయటేస్తాడు పరిశుద్ధమైనదిగా స్వచ్ఛమైనదిగా వెండి లేక బంగారం ఆ కొలిమిలో ఉండి బయటకు వస్తుంది అలాగే ఆత్మీయ జీవితంలో కూడా పరిశుద్ధతను దేవుడు బయటకు తీసుకొని వస్తాడు కాబట్టి ప్రియులారా ప్రతి వ్యక్తి తన జీవితంలో దేవుని అగ్ని చేత తాకబడి కాల్చబడి దానిలో కరిగించబడే అనుభవం మనకి కావాలి ప్రియులారా బాప్తిస్మ ఇచ్చి యోహాన్ చెప్పిన మాట ఏంటంటే నా వెనక వచ్చుచున్నవాడు అగ్నిలో మీకు బాప్తిసం ఇస్తాడు అన్నాడు అది ఇదేనండి శుద్ధి చేసే శుద్ధీకరణ ప్రక్రియ మనలోని మట్టి మొత్తం తీసేసి పరిశుద్ధమైనదిగా మన హృదయాన్ని మన జీవితాన్ని దేవుడు మారుస్తాడు ఇక్కడ దేవుడు ఇస్రాయేల్ ప్రజల్ని అలా కరిగించి పరిశుద్ధపరచాలి అని కోరుకుంటున్నాడు ఇంతకంటే నేనేం చేయగలను అనే మాట కూడా దేవుడు చెప్తా ఉన్నాడు ప్రియులారా 8వ వచనం వారి నాలుక ఘాతుక బాణం అది కాపట్యము పలుకుచున్నది ఒకడు మనస్సులో వంచనాభిప్రాయం ఉంచుకొని నోట తన పొరుగువానితో సమాధానముగా మాట్లాడును చూడండి వారి నాలుక ఘాతుక బాణము అంటున్నాడు అంటే వీరి నాలుక ఎలా తయారైపోయిందంటే ప్రాణం తీసేటటువంటి ఒక బాణంలాగా మారిపోయింది కత్తిపోటు లాంటి మాటలు పలుకువారు కలరు అని సామెతల గ్రంథంలో వ్రాయబడుతుంది ప్రియులారా అంటే వీళ్ళు నాలుకతో మాట్లాడే మాట ఎలా ఉంటుందంటే ఎదుటి వ్యక్తిని పొడిచినట్టు ఉంటుంది ఆ వ్యక్తి ప్రాణాన్ని తీసినట్లుగా ఉంటుంది అందుకే ఇక్కడ దేవుడు చెప్తున్నమాట వారి నాలుక ఘాతుక బాణము అంటున్నాడు అది కాపట్యము పలుకుచున్నది ఆ నోటితోటి బలికేది అంత మోసమే అబద్ధమే సత్యం అస్సలు ఆ నాలుక పలకనే పలకదంటండి ఒకడు మనస్సులో వంచనాభిప్రాయం ఉంచుకొని నోట తన పొరుగువానితో సమాధానముగా మాట్లాడు అంటే ఈ నాలుక ద్వారా వీరు చేస్తున్న కార్యం ఏంటంటే కడుపు నిండానేమో అసూయ ద్వేషాన్ని కుళ్ళునే పెట్టుకుంటారు బయటికి మాత్రం నవ్వుతా ప్రేమగా మాట్లాడతారు
ఇలాంటి వ్యక్తులు మనం భూలోకంలో అక్కడక్కడ చూస్తూనే ఉంటాం. చాలాసార్లు మన జీవితంలో కూడా మనం ఇటువంటి వ్యక్తుల్ని చూస్తాం. ప్రియులారా, పైకి నవ్వుతూ మాట్లాడతారు కానీ వారికి మన మీద సరైన అభిప్రాయం లేదు, మన మీద వారికి ప్రేమ లేదు. వారు మనస్సులో వంచన అభిప్రాయం పెట్టుకొని మనల్ని ఎక్కడ మాటల్లో చిక్కించాలని చూస్తూ మనం మాట్లాడే మాటల్లో తప్పులు పట్టుకొని వాటిని వక్రంగా వారికి నచ్చినట్టుగా తిప్పుకొని అవి తీసుకెళ్ళి ఊరంతా ప్రచారం చేసే కొంతమంది దుర్మార్గులైన వ్యక్తులు కూడా ఉంటారండి. ఇటువంటి నాలుక కలిగిన వ్యక్తులుగా ఇస్రాయేల్ ప్రజలు ఆ దినమున ఉన్నారు. దేవుడు వారిని శిక్షించబోతూ ఉన్నాడు. ప్రియులారా, ఇది చాలా ప్రమాదం. ఎదుటి వ్యక్తి మీద కొండెములు చెప్పడం దేవుడు అస్సలు ఇష్టపడని కార్యం. నీకు వీలైతే ఎదుటి వ్యక్తి గురించి మంచిని మాట్లాడు. ఒక వ్యక్తిని గురించి నువ్వు చెడుని, ఒకవేళ అతడు చేసినదైనా సరే నువ్వు మాట్లాడటం కానీ ప్రారంభిస్తే కొద్ది కాలం తర్వాత నువ్వు ఆ పాపంలో పడిపోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఆ పాపం నువ్వు నోటితో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కదా, నువ్వెంతమందితో ఆ మాట చెప్తున్నావో అన్నిసార్లు ఆ పాపం నీ నోటితో నువ్వు పలుకుతున్నట్టే లెక్క. అప్పుడు ఆ పాపం నీ నోట్లోకి మాట్లాడుతుంది అంటే అది నీ హృదయంలోనికి కూడా వచ్చింది. తప్పక ఏదో ఒక రోజు అది దాని పిల్లల్ని పెడుతుంది, ఆ పాపంలో ఆ శోధనలో పడిపోయే ప్రమాదం ఉంటుంది. చాలాసార్లు నేను గమనించాను ప్రియులారా, ఎవరైతే ఇతరులను ఏ విషయంలో అయితే విమర్శిస్తారో కొద్ది కాలం తర్వాత వారు అదే పాపములో పడిపోవటం నేను గమనించానండి. కాబట్టి మీరెవరిని విమర్శించొద్దు. బైబిల్లో రాయబడిన మాట, నువ్వు తీర్పు తీర్చొద్దు, అప్పుడు నువ్వు తీర్పు తీర్చబడవు. నువ్వు తీర్పు తీర్చినట్లయితే నీకు కూడా తీర్పు తీర్చబడుతుంది. నువ్వు నీ తోటి సోదరుని క్షమించలేదు కదా, నువ్వు అదే పాపంలో పడిపోయినప్పుడు నీ పాపములు ఎలా క్షమించబడతాయి? నువ్వు అతని పాపాలు క్షమించలేదు కాబట్టి ఇప్పుడు ఆ పాపం నీ జీవితంలో లేదు, కానీ ఖచ్చితంగా ఆ పాపం నీ జీవితంలోనికి వస్తుంది. అది క్షమించరాని పాపముగా మిగిలిపోతుంది. అందుకే ప్రియులార్, మనం మన తోటి సహోదరుని క్షమించడానికి ఎప్పుడు సిద్ధమైన మనస్సు కలిగి ఉండటం అది మనకు ఆశీర్వాదకరం. ప్రియులార్, వీరు పొరుగువానితో సమాధానంగా మాట్లాడతారు కానీ మనస్సులో వంచన అభిప్రాయం ఉంచుకున్నారు అని చెప్తున్నాడు. నేను ఈ సంగతులను తెలుసుకొని వారిని శిక్షింపకపోదునా? ఇలాంటి వ్యక్తుల్ని నేను శిక్షించకుండా వదిలిపెడతానా? దేవుడే అడుగుతున్న ప్రశ్న. అందుకే ఆనాటి కాలంలో ఇస్రాయేల్ ప్రజలు శిక్షించబడ్డారు. వారికి కలిగిన నాశనానికి కారణం వారి నోటి మాటలే. దీన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారు, ఇట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందునా? ఇదే యెహోవా వాక్కు. ఇలాంటి మనుషులకి నేను ప్రతిదండన చేయొద్దా? శిక్ష వస్తుంది, ప్రతిదండన వస్తుంది. ప్రియులారా, దేవుడు నీతిగల న్యాయాధిపతి. మనందరినీ చూస్తూ ఉన్న దేవుడు మనల్ని ఆదరించుటకు, మనకు సహాయం చేయుటకు దేవుడు ఎంత త్వరపడతాడో. కొన్నిసార్లు మనం ఇతరుల విషయంలో మన ప్రవర్తించే మన ప్రవర్తన బట్టి, వారిని బాధ పెట్టిన విషయాలను బట్టి దేవుడు తప్పక మన విషయంలో కూడా తీర్పు తీరుస్తాడండి. ఆ నొప్పి బాధ ఖచ్చితంగా మనకు కూడా తెలిసేలాగా దేవుడు చేస్తాడు. అప్పుడు మనం అర్థం చేసుకుని, అమ్మో అప్పుడు ఆ వ్యక్తి ఎంత నలిగిపోయాడో, అప్పుడు ఆ వ్యక్తి ఎంత బాధపడ్డాడో అని మనం అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి ప్రియులారు, ఎప్పుడు ఏ వ్యక్తిని ఏ రీతిగాను నీ వలన బాధ కలగకుండా చూసుకోవటం ఆత్మీయ జీవితంలో ఇదొక ప్రాముఖ్యమైన విషయం. పరిశుద్ధ జీవితం ఎలాగైతే మనం కాపాడుకుంటామో పాపంలో పడకుండా, అలాగే మన తోటి సహోదరుని బాధ పెట్టకుండా ఉండటం కూడా మనం చూసుకోవాలి. వీలైతే వారిని ప్రేమించాలి, లేకపోతే కనీసం మన మనసులో మనం మౌనంగానే ఉండాలి. కానీ వారిని ద్వేషించటమో, వారిని అవమానకరంగా చూడటమో, వారిని తక్కువగా చేసి మాట్లాడటమో ఇలాంటివి చేయనేకూడదు. ప్రియులారా, 10వ వచనం, పర్వతముల విషయమై రోదనమును అంగలార్పును చేయుదును, అరణ్యములోని మేత స్థలములను బట్టి విలాపము చేయుదును, అవి పాడాయను, సంచారం చేయవాడెవడునూ లేడు, పశువుల అరుపులు వినబడవు, ఆకాశ పక్షులను జంతువులను పారిపోయి ఉన్నవి, అవి తొలగిపోయి ఉన్నవి. దేవుడు ఇస్రాయేల్ ప్రజలను శిక్షించే కాలములో, ఆనాటి కాలములో ఆ పరిస్థితి ఎలా ఉంటుందో యిర్మీయా ఒక దర్శన రీతిగా, ఒక ప్రవచన రీతిగా ఇలాగూ పలుకుతూ ఉన్నాడు. ఆ దినములు ఎంత భయంకరమైన ఆవేదన కలుగుతుంది. పర్వతముల విషయమై రోదనము అంగలార్పును చేయదును అంటే స్థిరముగా బలముగా ఉంటారనుకునే వ్యక్తులు కూడా కనబడిన వారిగా మారిపోయారు. వారి స్థితి అలాగూ దెబ్బతిన్నట్లుగా అయిపోయింది. అందుకే వారి నిమిత్తమై ఒక ఆవేదన, వారి నిమిత్తమై అంగలార్పు నేను చేస్తాను అంటున్నాడు.
మన తోటి వ్యక్తులు బాధపడుతుంటే మనం ఏడుస్తాం కదండి. అదే యిర్మీయా ఇప్పుడు బాధపడుతున్నాడు, నా జనులలో హతులైన వారిని గురించి. అందుకే ఈ అధ్యాయ మొదటి వచనంలో అదే మాట మనం చూస్తున్నాం, వారు హతులైపోతూ ఉన్నారు. ప్రియులారా, అరణ్యంలోని మేత స్థలములను బట్టి విలాపం చేయదు, అవి పాడైపోయాయి. జంతువులకు మేత వేసే స్థలం కూడా లేకుండా పాడు చేస్తారట. యుద్ధానికి వస్తే అంతేనండి, ఏది వదిలిపెట్టరండి. ఇళ్ళు కూల్చబడతాయి, మేత స్థలాలు కాల్చబడతాయి, సమస్తం పాడు చేయబడతాయి, జంతువులు పశువులు కూడా వధించబడతాయి. ప్రియులారా, బైబిల్లో మనం చూస్తాం, సౌలుని అమాలేకీల మీద యుద్ధానికి పంపించినప్పుడు దేవుడు చెప్పాడు, అమాలేకీల ఏది మిగలకూడదు, జంతువులు కానీ పశువులు కానీ సమస్తంను నిర్మూలన చేసి రావాలి అని దేవుడు చెప్తాడు. యుద్ధంలో అలాగే చేస్తారండి, శత్రు శేషం పశువుల్లో జంతువుల్లో కూడా ఉండనీరు, మనుషుల్లోనే కాదు. అలా పూర్తిగా సమూలంగా నిర్మూలించడమే యుద్ధంలో ఉన్న ఒక భయంకరమైన ప్రక్రియ. ప్రియులారా, అది యిర్మీయా ఇక్కడ చూస్తూ చాలా బాధపడుతూ ఉన్నాడు. సంచారం చేయవాడు ఎవడును లేడు, ఒక్క మనిషి కూడా అటు ఇటు తిరిగే వ్యక్తిగా కనిపించట్లేదు. అదే పట్టణం పచ్చగా ఉంటే, ప్రజలతో కళకళలాడుతుంటే ఎంత ప్రేమ, ఎంత సంతోషం, ఎంత ఆనందం, ఎంత సందడిగా ఉంటుందండి మొత్తం. కానీ ఈ రోజున ఒక్క వ్యక్తి కూడా సంచరించే వ్యక్తి కనబడటం లేదు, పశువుల అరుపులు వినబడట్లేదు, ఆకాశ పక్షుల జంతువులు కూడా పారిపోయినాయి, తొలగిపోయినాయి. యుద్ధం జరిగేటప్పుడు ఆ శబ్దాలకి, ఆ వరవడికి అన్నీ పారిపోతాయి, ఈవెన్ ఆకాశ పక్షులు కూడా పారిపోతాయట. ఆ స్థలానికి రావటానికి అవి భయపడిపోతూ ఉంటాయి, వణికిపోతూ ఉంటాయంట. ప్రియులారా, 11వ వచనం, యెరూషలేమును పాడు దెబ్బలుగాను, నక్కలకు చోటుగాను నేను చేయుచున్నాను, యూదా పట్టణములను నివాసి లేని పాడు స్థలముగా చేయుచున్నాను. ఎందుకు దేవుడు ఈ రీతిగా చేయాల్సి వచ్చింది? యెరూషలేము ఒక పాడైన స్థలముగా అయిపోతుంది, నక్కలు నివసించేదిగా యెరూషలేము అయిపోయింది, యూదా పట్టణాలు పాడుగా అయిపోయినాయి. ఎందుకు ఇలాగూ పాడైపోయినాయి? యెరూషలేము అంటే దేవుని మందిరం ఉన్న స్థలం, దేవుడు కోరుకున్న స్థలం పాడైపోయింది. కారణం, దేవుని దుఃఖ పెట్టిన ప్రజలను బట్టి దేవుని తీర్పు అక్కడ బయలుదేరింది. ప్రియులారా, 12వ వచనం చదువుకుందాం, ఈ సంగతిని గ్రహింపగల జ్ఞాని ఎవడు? దానిని వాడు తెలియజేయనట్లు యెహోవా నోటి మాట ఎవనికి వచ్చెను? ఎవడును సంచరింపకుండా ఆ దేశము ఎడారి వలె ఏల కాలిపోయి పాడాయను. ఈ విషయం చెప్తుంటే కూడా అర్థం చేసుకోలేకపోతున్నారండి. అందుకే యిర్మీయా ఇక్కడ అంటున్నాడు, ఈ సంగతిని గ్రహింపగల జ్ఞాని ఎవరు? ప్రవక్తల్లో కూడా ఒక అంధకారపు ఆత్మ గమ్మేసింది. వాళ్ళు కూడా అనుకుంటున్నారు, ఏం కాదు ఏం కాదు, కీడేమీ రాదు అనుకుంటున్నారు. కానీ దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు, మన క్రియల వలన దేవుని దుఃఖ పెడుతున్నాం, దేవుని విసిగిస్తున్నాం, దేవుని బాధ పెడుతున్నాం, కాబట్టి దేవుని ఉగ్రత మన మీదకి రాబోతుంది అనే ఆ జ్ఞానాన్ని ఏ ప్రవక్త ఆ దినమున కలిగి ఉండలేకపోయారండి. అందుకే ఇక్కడ దేవుడు దుఃఖపడుతూ అంటున్నాడు, ఎవరు ఈ విషయాన్ని గ్రహించగలిగిన జ్ఞానిగా ఉన్నాడు? నిజంగా ఎవరైనా ఈ విషయాన్ని కానీ అర్థం చేసుకోగలిగితే ఆ వ్యక్తి నిజంగా జ్ఞానియే. ప్రిలారా, రాబోయే అపాయాన్ని ముందుగా గ్రహించటమే జ్ఞానం, నాశనాన్ని తప్పించుకోవటమే జ్ఞానం. నా జనులలో జ్ఞానం లేదు కాబట్టే వారు నశించిపోతున్నారని హోషే గ్రంథంలో 4వ అధ్యాయంలో దేవుడు దుఃఖపడుతూ ఉంటాడు. జ్ఞానం కావాలి. ఏంటా జ్ఞానం? పాపం వల్ల వచ్చే జీతం మరణం, దేవుడు తీర్పు తీరుస్తాడు, దేవుడు నీతిగల న్యాయాధిపతి, దేవుడు సమస్తాన్ని చూస్తూ ఉన్నాడు. ఈ జ్ఞానం కావాలి. ఎవరికైతే ఈ విషయాలు అర్థమవుతాయో వారు నిజంగా జ్ఞాని. ప్రియులారు, ఎవడును సంచరించకుండా ఆ దేశం ఎడారి వల్ల కాలిపోయి పాడైపోతుంది. అసలు ఇక ఒక్క మనిషి లేడు, మొత్తం కాల్చబడ్డాయి, యెరూషలేం పట్టణం మొత్తం సమాధులన్నీ తవ్వబడ్డాయి, ప్రజలందరూ నాశనం అయిపోతూ ఉన్నారు. కానీ దీనిని ప్రజలకు తెలియచెప్పుట కొరకై దేవుని నోటి మాట ఏ వ్యక్తికి రావట్లేదు. ప్రవక్తలు చాలామంది ఉన్నారు, కానీ దీని గురించి చెప్పగలిగిన ప్రవక్త ఎవరు లేరట. ప్రియులారా, దేవుని మాట ప్రవక్త నోట వినిపించబడాలి. అలా వినిపించబడకపోతే ఆ ప్రవక్తను వెంబడిస్తున్న ప్రజలందరూ భయంకరమైన శాపంలో ఉన్నట్టేనండి. అందుకే ఎప్పుడు దేవుని మాట ప్రజలకు సేవకుని ద్వారా అందాలి. ఆ జ్ఞానం మనం నేర్చుకోవాలి. వాక్యానుసారమైన మంచి శ్రేష్టమైన సందేశాలు మనం వినాలి. ప్రియులారా, ఆదరణ కలిగించే సందేశాలు వినటానికి ఇష్టపడతాం, ఆశీర్వాదకరమైన సందేశాలు వినటానికి ఇష్టపడతాం. మనల్ని మనం పరిశీలించుకోవటానికి, మనల్ని మనం సరి చేసుకోవటానికి వినిపించబడే సందేశాలు మనం వినగలుగుతామా? అది చాలా అవసరం. మనల్ని మనం శుద్ధి చేసుకుంటే అప్పుడు మనకు కావలసినవన్నీ అవే వస్తాయండి. దేవుడు మనకి ఏది ఇవ్వకుండా పాడు. ప్రియులారు, కాబట్టి మనం జాగ్రత్త కలిగి మన ఆత్మీయ జీవితం కాపాడుకోవటం, మనం సరిదిద్దుకోవటం మనకు ఆశీర్వాదకరమండి.
13వ వచనం. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, వారు నా మాట వినకయు, దాన్ని అనుసరింపకయు, నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రమును విసర్జించి తమ హృదయ మూర్ఖత చొప్పున జరిగించుటకై తమ పితరులు తమకు నేర్పినట్లు బయలుదేవతలను అనుసరించుచున్నారు. ప్రియులారా, చాలాసార్లు కొంతమంది వ్యక్తుల జీవితాల్లో దేవుణ్ణి ఆరాధించే క్రమం అది ఎలా వస్తుంది అంటే, మా పితరులు చేశారు కాబట్టి మేము చేస్తున్నాం. చాలామంది చెప్పిన సమాధానం ఇదేనండి, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీతో మాట్లాడాడా, ఆయనే దేవుడని నీకు ఎలా తెలుసు, ఆ దేవుణ్ణి వ్యక్తిగతంగా నువ్వు తెలుసుకోగలిగావా, ఆ దేవుణ్ణి వెతికావా, ఆ దేవుడు నీతో మాట్లాడాడా, ఆ దేవుని గురించి నువ్వు ఏమి ఎలా తెలుసుకున్నావు. ఈ అనుభవం లేకపోతే మన భక్తి సరైన భక్తి కాదు. మా పితరులు వెంబడించారు, మా అమ్మ నాన్న వెంబడించారు, లేకపోతే నాకు చెప్పారు కాబట్టి నేను ఇలా వెళుతున్నాను అనేది కాదండి. దేవుణ్ణి మనం వ్యక్తిగతంగా తెలుసుకోవడం చాలా అవసరం ప్రియుల. ఇక్కడైతే వారి పితరులు ఇస్రాయేల్ ప్రజలకు ఏమి నేర్పించారంటే, బయలుదేవతను ఆరాధించడం నేర్పించారు. దాన్ని బట్టి వీరందరూ బయలుదేవతను ఆరాధించడం ప్రారంభించారు. ప్రియులారా, బయలుదేవతను ఆరాధిస్తూ ఉండగా దేవుడు ఒప్పుకోలేదండి. దేవుడు అంటున్నాడు, వారు నా మాట వినని వారిగా మారిపోయారు. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నా, దేవుడు హెచ్చరిస్తున్నా, వినలేకపోతున్నారు. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినునుగా, చెవులు లేనివాడు వినలేడు. ప్రియులారా, చాలామందికి చెవులు పోయినాయి, అందుకే దేవుని స్వరం వినట్లేదు. మనస్సాక్షి గద్దెంపు అందుకే రావట్లేదు. దేవుడు మనస్సాక్షిలో జీవాన్ని ఉంచాడు. మనస్సాక్షి ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనల్ని గద్దించినప్పుడు దానికి లోబడే హృదయం మనకు కావాలి. దానికి లోబడకపోతే ప్రియులారా, మనం దేవుని స్వరానికి దూరమైపోతున్నట్లుగా లెక్కండి, లేక దేవుని మీద తిరుగుబాటు పడుతున్నట్టుగా లెక్కండి. దేవుడు అంటున్నాడు, వారు నా మాట వినట్లేదు అనే మాట చెప్తున్నారు, దాన్ని అనుసరించట్లేదు, నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రాన్ని విసర్జించారు, నెట్టేశారు, తృణీకరించారు, వాక్యం చదువుదామని మనసు రావట్లేదు, వాక్యానుసారంగా మనల్ని మనం పరిశీలించుకుందామని మనసు రావట్లేదు, వాక్యాన్ని అసలు పక్కన పెట్టేశారు, వాక్యం లేనట్లుగా జీవిస్తున్నారు. దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడండి. తమ హృదయ మూర్ఖత చొప్పున జరిగించుటకై, హృదయానికి ఒక మూర్ఖమైన స్వభావం ఉంటుందంటండి. కొంతమంది నాకు అనిపించింది చేస్తాను అని ఇలా మాట్లాడుతుంటారు, అరే నువ్వు చేసే తప్పు అయితే దిద్దుకోవచ్చు కదా, దాంట్లో తప్పే ఉంది చెప్పు, నిన్ను నువ్వు దిద్దుకున్నందువల్ల, నువ్వు సత్యాన్ని నేర్చుకున్నందువల్ల నీకు కలిగిన నష్టం ఏమీ లేదు కదా. నువ్వు హృదయ మూర్ఖత చూపు నడుచుకోవటం అంటే నాకు అనిపించింది నేను చేస్తాను, లేక నేను చేసేదే కరెక్టు అని వాదన పెట్టుకోవటం తప్పండి. ప్రియులారా, అదే హృదయ మూర్ఖత్వం. అంటే మూర్ఖత్వం అంటేనే చెప్పిన మాట వినకపోవటం, తిరగబడటం, ఎదురు మాట్లాడటం. చాలామందిలో ఇది ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా అటు ఇటు కానీ మీ కొంచెం జ్ఞానం కలిగిన వాళ్ళు ఇది ఉంటూ ఉంటుంది. అటు జ్ఞానం లేనివారు కాదు, ఇటు పూర్తిగా తెలిసిన వారు కాదు, వీరికి తెలిసిన కొంచాన్ని పట్టుకొని ఇదే ఇదే అని వాదిస్తూ ఉంటారు. అట్లాంటి వారితోటి వాదించడం చాలా నష్టం. మన శక్తి వృధా కానీ వాళ్ళ మార్పు అయితే రాదు. అందుకే యేసుప్రభు మాట చెప్పాడు, పందులు ఎదుట మీ ముత్యాలు వేయొద్దు. వాదన పెట్టుకునే వాడితో అసలు వాదన పెట్టకూడదండి, ఎందుకంటే వాదించి ఒక వ్యక్తి మనస్సును మనం గెలవలేమండి. ఒక వ్యక్తి తన మనస్సు తను గ్రహించి గెలవాలి. ఇప్పుడు అర్థం చేసుకోవాలి అనుకునేవాడికి ఎంతైనా మనం వివరణాత్మకంగా చెప్పచ్చు. నేను వినను అని తిష్ట వేసుకున్న వాడికి, లేక వ్యతిరేకంగా వాదించేవాడికి మనం ఎంత చెబితే వాడి హృదయం తెరవబడతా చెప్పండి. కాబట్టి అలాంటి వ్యక్తితో అసలు వాదన మనం పెట్టుకోవటమే అనవసరం. ప్రియులారు, హృదయ మూర్ఖత చొప్పున నడుస్తున్నారు. ప్రియులారు, యవనస్తుల్లో కూడా కొంతమంది అండి, తల్లిదండ్రులు ఎంత బాధపడుతూ వేదన పడుతూ చెప్తున్నా కూడా వినని వారుగా మారిపోతారు. తల్లిదండ్రి కాబట్టి బాధ్యత ఉంది కాబట్టి అట్టగాదు ఇట్ట అని తిడతారు, కొడతారు, కొన్నిసార్లు శిక్షిస్తామంటారు, కొన్నిసార్లు వారిని ఏ రీతిగా దారిలోకి తేవాలని చాలా ప్రయాసపడతారు తల్లిదండ్రులు. కానీ కొంతమంది యవనస్తుల్లో ఈ మూర్ఖత్వాన్ని బట్టి తిరుగుబాటు చేసి 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 లాస్ట్కు ఒక పతనమయ్యే దారిలోనికి వెళ్తారు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత దాని ఫలితాన్ని అనుభవించినప్పుడు, ఆ దుఃఖాన్ని చూసినప్పుడు, అప్పుడు గుండెలు బాదుకొని ఏడుస్తారు, అయ్యో 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 మమ్మ నాన్న మాట వింటే ఎంత బాగుండేది, అక్కడికి వెళ్ళి ఏడుస్తారంటండి. ప్రే సహోదరుడా, సహోదరి, ఈరోజు ఈ కార్యక్రమం చూస్తూ ఉండగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు నీకు ఎవరైనా ఒక గద్దెంపు మాట చెబితే విని అర్థం చేసుకొని దిద్దుకునే మనస్సు నువ్వు కలిగి ఉన్నావా? అలా ఉండటం ఒక ఆశీర్వాదకరమైన ఆత్మీయ అనుభవం అని దేవుడు తన వాక్యం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. వీరైతే హృదయ మూర్ఖత చొప్పున జరిగించుటకై తమ పితరులు తమకు నేర్పినట్లు బయలుదేవతలను అనుసరిస్తూ ఉన్నారు, గనుకనే వారి దేశం పాడైపోయాను. ఎందుకు ఈ రోజున ఇటువంటి పాడైపోయే పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉన్నాం?
రోగాల ద్వారా, నష్టాల ద్వారా, లేక ఇటువంటి పరిస్థితులన్నీ దేనికి కారణం అంటే దేశం పాడైపోయింది. దేని ద్వారా? దేవుని మీద తిరుగుబాటు చేయటం ద్వారా, దేవుని మాట వినకపోవటం ద్వారా, పరిశుద్ధత లేకపోవటం ద్వారా. ప్రియులారా, దేవుడు దేశంలో న్యాయం లేకపోతే సృష్టించిన సృష్టికర్త కాబట్టి వ్యాజ్యం ఆడతాడట. దేవుడు ఆడే వ్యాజ్యం ఎలా ఉంటుందంటే మానవునికి నొప్పి కలిగేలా ఉంటుంది, మానవునికి కష్టం కలిగేలా ఉంటుంది. అప్పుడే దేవుడు వాదిస్తూ ఉంటారు ప్రియులారా. కాబట్టి ఆ రీతిగా దేవుడు లోకం మీదకి ఏదైనా ఒక కష్టాన్ని, ఒక శాపాన్ని పంపించినప్పుడు మానవులు గ్రహించి తమను తమ దిద్దుకొని సరి చేసుకోవడం చాలా అవసరం. కొన్నిసార్లు లోకమంతా పాపంలో జీవిస్తున్నప్పుడు నీతిమంతులైన వారు తమను తమ జాగ్రత్త పరుచుకోవడం చాలా ముఖ్యమండి. అలాగే మళ్ళీ మనం పరిశుద్ధత కాపాడుకోవాలి. ఇంకో మాట చెప్తున్నాను, ప్రభు త్వరలో రాబోతున్నాడు. ఈ లోక అంతము సమీపమై ఉంది. ఈ లోకం శాశ్వతమైంది కాదు. కాబట్టి ఈ లోకంలో అనేక రకాలైన ఇటువంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. అయితే ప్రభు మనకు తోడుగా ఉన్నప్పుడు ప్రభువే మనకు సహాయం చేస్తాడు, ప్రభువే మనకు తోడుండి నడిపిస్తాడు. ప్రియులారా, ఇక్కడ దేశం పాడైపోయింది అని దేవుడు మాట్లాడటం మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, సైన్యములకు అధిపతి ఇశ్రాయేల్ దేవుడు నాకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజలకు చేదు కూరలు తినిపింతును, విష జలము త్రాగింతును. ప్రియులారా, బబులోని ఇలంట ఈ ఇశ్రాయేల్ ప్రజలను పట్టుకొని తీసుకుని వెళ్ళాక వీరికి చేదు కూరలు పెట్టారట. అదొక శిక్షగా పెట్టారంతే. శత్రువు కాబట్టి ఇప్పుడు ఆ రాజులు ఏం చెప్తే అది చేయాలి. అది తినమంటే తినాలంతే, ఎట్ట తినమంటే అట్ట తినాలంతే. విష జలం అంటే చేదు నీళ్లు, అవి కలిపి వాటిని తాగిచ్చారంటండి. అంటే వీరు బాధపడుతుంటే వారికి సంతోషం. వీరు దేవుణ్ణి అంత బాధ పెట్టారు కదా మరి, కాబట్టి వీరు బాధపడుతుంటే శత్రువులు సంతోషిస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుడు తన పిల్లల్ని ఎప్పుడు బాధకు అప్పగించడు. నిన్ను బాధ పెట్టే వ్యక్తి వాళ్ళ స్వమాంసం వాళ్ళు తింటారు అని బైబిల్లో ఉన్న వాగ్దానం. అంటే నిన్ను బాధ పెట్టే వ్యక్తి కంట వాళ్ళ మాంసం వాళ్ళు తినే పరిస్థితికి వాళ్ళకు వస్తుంది. అంత శిక్ష వాళ్ళ మీదకి వస్తుంది, అంత నొప్పి, అంత ఆవేదన, అంత గాయాన్ని వాళ్ళు అనుభవిస్తారు. కానీ నువ్వే దేవుని మాట విననప్పుడు, దేవుడు నిన్ను శత్రువుల చేతికి అప్పగించినప్పుడు శత్రువులు నిన్ను బాధ పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే. అందుకే ఇక్కడ వీరు చేదు ఆ కూరలు తినిపించారు, చేదు నీళ్లు త్రాగించారు, చేదైన ఆహారం వారికి పెట్టి వారి చేత తినిపించారంట. ప్రియులారా, తామైనను తమ పితరులైనను ఎరుగని జనములలోనికి వారిని చెదరగొట్టుదును. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు? ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, ఆ ప్రాంతం ఎలా ఉంటుందో తెలియదు, అక్కడికి ఎప్పుడు వీళ్ళు వెళ్ళలేదు. కానీ ఇప్పుడు అక్కడికి బానిసలుగా పట్టుకొని కొనిపోబడుతున్నారు. వీళ్ళకి ఇష్టం లేకపోయినా వీళ్ళని తీసుకొని అక్కడికి వెళ్ళారు. కీర్తన గ్రంథంలో మనం చూస్తాం, అక్కడికి తీసుకెళ్ళి ఆరాధన చేయడానికి వీలు లేకుండా దుఃఖాన్ని ఒక ఆవేదన కలిగిపోయింది. వీళ్ళలో కొంతమంది ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు తమ సితారాలు పట్టుకొని బబులోనికి పోయారట. ఆడకెళ్ళిన తర్వాత అంత దుఃఖంలో ఇప్పుడు తమ తోటి వారందరినీ కోల్పోయారు. తమ తోటి వారందరి మరణాన్ని చూసిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత ఇప్పుడు వారేమో పరదేశులుగా కొనిపోబడ్డారు. వారికి ఉన్న ఇళ్ళు పొలాలు మొత్తం కూలిపోయినాయి. ఇప్పుడు ఏమీ లేని వారుగా మిగిలిపోయారు. ఇప్పుడు వీరిని పాట పాడమంటే ఏం పాడతారు చెప్పండి? వాళ్ళు తీసుకెళ్ళి ఆ సీతారాలంట నిర్వంజి చెట్లకు తగిలిచ్చేశారంట బబులోని దేశంలో. ప్రియులారా, అంటే దేవుని ఆరాధించడానికి కూడా మనసు రావట్లేదు. ఓ దుఃఖం గుండెని అలా కమ్మేసింది. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను క్షేమకాలంలో ఉంచినప్పుడు నువ్వు దేవుని స్తుతించడం, దేవుని నామాన్ని మహిమపరచడం నీకెంతో ఆశీర్వాదకరం. అలా కాకుండా దేవుని మాట నిర్లక్ష్య పెట్టే జీవితంగా నువ్వు జీవిస్తే దాని దుఃఖాన్ని అనుభవించే దినాలు మనం చూడవలసి వస్తుందని. తామైనను తమ పితరులైన ఎరుగని జన్మలోనికి వారిని చెదరగొట్టదు, వారి నిర్మూలము చేయు వరకు వారి వెంబడి ఖడ్గమును పంపుదును. ఒక ఖడ్గం బయలుదేరి వస్తుంది. ఖడ్గం అంటే యుద్ధానికి గుర్తు. ఖడ్గం నరుక్కుంటా వెళ్ళిపోతుంది, పంటని తీసేస్తుంది, ఆహారాన్ని తీసేస్తుంది, దరిద్రత కలిగిస్తుంది, మరణాన్ని కలిగిస్తుంది. ఆ ఖడ్గం బయలుదేరింది, యుద్ధాలు బయలుదేరినాయి, శత్రురాజులు బయలుదేరారు. ఇక వచ్చేసి వీరిని పూర్తిగా నిర్మూలన చేసిన దాకా వెంటబడతానే ఉన్నారండి. శత్రువులకి బలం దొరుకుతుందట వీరిని తరమటానికి, కారణం వీరి అవిధేయతను బట్టి. దేవుడు వీరి పక్షం నిలబడవలసి ఉండగా ఇప్పుడు దేవుడే వీరికి విరోధి అయి వారి మీద యుద్ధం చేస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరు తప్పించగలుగుతారు? దేవుడు మన పక్షమును ఉండగా మనకు విరోధి ఎవరు ఉండరు. అదే మనం దేవుని మాట వినకపోతే, దేవుని దుఃఖపెట్టినట్లయితే, దేవుడు మన యజమానుడని గుర్తించక, దేవుడే మన సృష్టికర్తని గుర్తించక, దేవుని మాట నిర్లక్ష్యం పెట్టి దేవుణ్ణి నెట్టివేసి త్రోసివేసే వ్యక్తులుగా మనం ఉంటే దేవుడే మనకు ఆ దుఃఖాన్ని కళ్ళారా చూపిస్తాడండి. అందుకే ప్రియులారా,
విధేయత మన జీవితానికి ఆశీర్వాదకరం. ప్రార్థన చేసుకోవటం, వాక్యం చదవటం, వాక్యానుసారంగా పరిశుద్ధ జీవితం జీవించటం, దేవుని సన్నిధిలో నమ్మకంగా సాగిపోవటం, ఇది మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలా చేయకపోవటం అనేది మన జీవితానికి చాలా దుఃఖకరంగా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మనం పరిశీలించుకుందాం. ఎక్కడ దేవుని దుఃఖ పెట్టకుండా మనం చూసుకుందాం. ఇక్కడ చూస్తే ఇశ్రాయేలు ప్రజల్ని వారు పితరులైన వారైన ఎరగని ప్రాంతానికి చెదరగొట్టబడుతున్నారు. వారి నిర్మూలన చేయ వరకు వారి వెంబడి ఖడ్గానే దేవుడే పంపిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకొని మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మా ప్రియులు ఎంతమంది ఇటువంటి వేదనలో దుఃఖంలో జీవిస్తున్నారు. బిడ్డలందరినీ కనికరించండి నాయన. నీ కృపచేత బిడ్డలను తాకండి తండ్రి. అయ్యా, ఆ బాధలని వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాను. గాయపరచబడి నీ హస్తం చాపండి. నీ రక్త ప్రోక్షణం దయచేయండి తండ్రి. నీ రక్తంలో వారి మనస్సాక్షిని కడగని శుద్ధి చేయండి. ప్రభా, మమ్మల్ని నీతిమంతులుగా మార్చినది నీవే కదా నాయన. నీ కృపచేత మమ్మల్ని కనికరించండి. ఈ కార్యక్రమం చూస్తాను, ఆరోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను బట్టి స్వస్థపరచండి. బిడ్డలకు కావాల్సిన నీ సహాయాన్ని దయచేయండి, నీ దీవెన దయచేయండి తండ్రి. ఈ బిడ్డలపై నీ ఆత్మను ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు నమ్మకస్తులై విధేయులై నీ మాట వింటూ నేను సంతోషపెట్టే జీవితం జీవిస్తూ నీలోని ఆశీర్వాదములు అనుభవించడం కృపదయచేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న మా ప్రియులందరినీ దర్శించండి ప్రభు. తమ లోపములు తమ గ్రహించి దిద్దుకొని ఆ మంచి మనస్సాక్షిని దయచేయండి. అలాగే ఎవరెవరైతే నీకు నమ్మకంగా జీవిస్తున్నారు ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని మరి మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. యథార్థముగా నీ సన్నిధిలో జీవిస్తూ శ్రమల గుండా జీవితం వెళుతూ ఉంటే ఇప్పుడే ఆ శ్రమల నుండి బంధకాల నుండి వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాను. ఆటంకాలన్నీ తొలగించమని ప్రార్థిస్తున్నాను. దేవుని శక్తి చేత ఇప్పుడే బిడ్డలు ఆశీర్వదించబడుదురుగా కానీ ప్రకటిస్తున్నాను. ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ దయచేయండి. బిడ్డల ప్రతి అవసరతలు తీర్చండి. వారి గిన్నెల నుండి పొర్లునట్లుగా నీ గొప్ప దీవెన దయచేయండి తండ్రి. ప్రభు, బిడ్డలకు కావాల్సిన సహాయాన్ని దయచేయండి. మంచి ఉద్యోగాలు దయచేయండి. గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలాన్ని దయచేయండి. వివాహం కాదులేదని బాధపడుతున్న బిడ్డలకు త్వరగా వివాహాలు జరగడానికి సహాయించండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని మీరు ఆశీర్వదించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు కార్యక్రమం ద్వారా మీరు దీవించబడ్డారని నమ్ముతున్నాను. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా మీ వంతు ఆర్థిక సహకారం అందించండి. ఈ పరిచర్యకు మీ సహకారం మాకు ఎంతో అవసరమని తెలియజేస్తున్నాను. దేవుడు మనందరిని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు, ఆమేన్. అభిషేక అగ్ని మినిస్ట్రీస్ వారు నిర్వహించు ఉపవాస ప్రార్థన కోడిక ప్రతి శుక్రవారం ఉదయం 12 నుండి 3 వరకు. స్థలం అరండలపేట 15/2 క్రేస్ మెరకిల్ ప్రయర్ టవర్ నందు. తప్పక రండి, మీ ప్రతి సమస్యల కోసం ప్రార్థిస్తాం. దేవుడు జవాబిస్తాడు. దేవుడు చేసే కార్యాలు మీరు కనులారా చూస్తారు. అభిషేక అగ్ని మినిస్ట్రీస్ వారు నిర్వహించు అభిషేక అగ్ని ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 9 నుండి 11 వరకు. స్థలం అరండలపేట 15/2 గుంటూరు. తప్పకుండా రండి. మీ ప్రతి ఒక్కరి సమస్యల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించబడండి. ప్రతి ఆదివారం జరిగే ఈ ఆరాధనలో తప్పకుండా పాల్గొనండి. మీ ప్రేమపూర్వక కానుకలు చెక్ ద్వారా లేక డిడి ద్వారా లేక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మాకు పంపించుటకాయ మా అకౌంట్ నంబర్ 11589444296 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 00212332. అలాగే మీ ప్రేమపూర్వక కానుకలు గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా, అలాగే పేటీఎం ద్వారా కూడా మాకు పంపించవచ్చును. మీరు మాకు పంపించుటకాయ మా ఫోన్ నంబర్స్ 9346892569 మరి యొక్క నంబర్ 888-666-7676. అలాగే మీరు మమ్మల్ని సంప్రదించుటకాయ మా చిరునామా ఫస్ట్ టైం జాన్ వెస్లీ, డోర్ నంబర్ 59-3-444, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు. పిన్ నంబర్ 522-001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకాయ మా ఫోన్ నంబర్స్ 888-666-7676, మరి యొక్క నంబర్ 707-515-977.